అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జి శ్రీ హర్ష, ఎండోక్రైనాలజిస్ట్, హార్మోన్ ఇండియా డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్ విశాఖపట్నం నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నేను మాట్లాడబోయేది మధుమేహం, అంటే దాన్ని మనం షుగర్ లేక డయాబెటీస్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఈ నవంబర్ 14వ తారీఖున వరల్డ్ డయాబెటీస్ డే. మనకు తెలిసిందే ఈ రోజుల్లో డయాబెటీస్ అనే జబ్బు చాలా చాలా కామన్ అయిపోయింది. డేటా ప్రకారం భారతదేశంలోనే సుమారుగా 7 నుంచి 8 కోట్ల మంది షుగర్ నుంచి బాధపడుతున్నట్టు అంచనా. ఇది కాస్త రానున్న 20-25 సంవత్సరాలలో 8 కోట్ల నుంచి 15-20 కోట్లకు చేరుకునే అంచనా ఉందని చెప్తుంది. రీసెంట్గా ICMR డేటా ప్రకారం కేవలం కిందటి 4-5 సంవత్సరాల్లోనే షుగర్ బాధలు పడుతున్న వాళ్ళు 44% మంది పెరిగిపోయారు అని ఒక అంచనా. అయితే ఈ షుగర్ రావటానికి గల ముఖ్య కారణాలు బరువుగా ఉండటం, అంటే BMI 23 కంటే ఎక్కువగా ఉండటం, పెద్దగా ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేయకపోవటం, మరియు జంక్ ఫుడ్ అంటే చిరుతిళ్ళు, స్వీట్స్ తినటం, పంచదార తినటం, ఆయిలీ ఫుడ్ బాగా వేపించినటువంటి తినటం, మరియు కూల్ డ్రింక్స్ లాంటివి, అలాగే ఆకలి లేకపోయినా తినటం, సరదా కోసం తినటం వల్ల బరువు పెరిగిపోవడంతో పాటు వ్యాయామం లేకపోవటం, అధికంగా తినటం మరియు స్ట్రెస్. ఈ రోజుల్లో షుగర్ బారిన పడుతున్న వాళ్ళలో చాలామందికి ఈ మనం పైన చెప్పినటువంటి 4 వాటిల్లో ఖచ్చితంగా 1వ 2వ ఉంటాయి. కనుక మనం వీటిల్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే మనకి షుగర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అయితే మనం షుగర్ గురించి మాట్లాడేటప్పుడు షుగర్ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కి ఈ లక్షణాలు ఉన్నప్పటికీ షుగర్ని టెస్ట్ చేసుకోకపోవటం వలన వెంటనే షుగర్ ఉందా లేదా అని తెలుసుకోలేకపోతున్నారు. అవి ఏమిటంటే రాత్రులు ఎక్కువగా పాసుకోవటం, బాగా అధికంగా దాహం వేయటం, నోరు పొడిబారిపోవటం, బరువు తగ్గిపోవటం, నీరసంగా అనిపించటం, మరియు పాస్కు వెళ్ళే చోట తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం అండ్ ఆకలి ఎక్కువగా వేయటం. సో ఈ లక్షణాల్లో ఏమైనా మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా షుగర్ పరీక్ష చేసుకోవాలి. అయితే షుగర్ అని ఎప్పుడు అంటామంటే ఖాళీ కడుపున 126 లేక అంతకన్నా ఎక్కువ ఉన్నా, తిన్న 2 గంటల తర్వాత 200 కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే HbA1c అంటే చివరి 3 నెలలుగా షుగర్ యావరేజ్ ఎంత ఉంది అని చెప్పేటువంటి ఖచ్చితమైన పరీక్ష, HbA1c 6.5 లేక అంతకన్నా ఎక్కువగా ఉన్న షుగర్ ఉందని అర్థం. అయితే షుగర్ ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి? షుగర్ అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే మనకి మన శరీరంకి జరిగే నష్టాలు ఏంటి? మీరు తెలుసుకోవాల్సింది షుగర్ అనే జబ్బు ప్రతి ఒక్క అవయవం పైన దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా నరాలు, రక్తనాళాలు మరియు కిడ్నీ పైన, కంటి మీద కూడా ప్రభావం ఉండటం వల్ల డయాబెటిక్ రెటినోపతి అంటారు. చూపు మందగించటం, సరిగ్గా కనిపించకపోవటం, లేకపోతే సడన్గా చూపు పోవటం వంటిది కూడా జరుగుతుంది. అలాగే నరాల మీద షుగర్, అధిక షుగర్ యొక్క ప్రభావం వల్ల కాళ్ళు చేతులకి తిమ్మురులు, మంటలు, స్పర్శ సరిగ్గా తెలియకపోవటం మరియు కాళ్ళ మీద పుండ్లు ఏర్పడటం. షుగర్ యొక్క ప్రభావం రక్తనాళాల మీద ఉండటం వల్ల హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పారాలసిస్, మరియు కాళ్ళు చేతులకి గ్యాంగ్రీన్ కూడా రావచ్చు. ఇదే షుగర్ యొక్క ప్రభావం కిడ్నీ మీద ఉండటం వలన కిడ్నీ ఫెయిల్యూర్ జరగవచ్చు. దానివల్ల ఆయాసం వస్తున్నట్టుతో పాటు కాళ్ళు చేతులు పొంగులు వస్తూ నీరసంగా జరగటం వంటివి జరుగుతాయి. కనుక షుగర్ కంట్రోల్ చేసుకోవటానికి మనకి ముఖ్యమైనది షుగర్ ఉందో లేదో తెలియాలి. అంటే ప్రతి ఒక్కరు 20-30 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరు కూడాను సంవత్సరంకి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి. మరియు రెగ్యులర్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా 20-30 నిమిషాలు వాకింగ్ చేయాలన్నది మనకి గైడ్ లైన్స్ ప్రకారం మనం సూచిస్తాం. అలాగే
మనం ఆహారంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. అందులో కార్బోహైడ్రేట్స్ అనేవి సుమారుగా 50-60% మన డైట్లో ఉండాలి. ప్రోటీన్స్ అనేవి 15-20%, అలాగే ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి 20-25% ఉండాలి. దీంతోపాటు అధికంగా ఫ్రూట్స్, పళ్ళు, కాయగూరలు, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు కూడా తీసుకోవచ్చు. మాంసాహారం తగ్గించాలి. అలాగే రెడ్ మీట్ అంటాం, ఏమైతే మేక మాంసం, గొర్రె మాంసం ఉంటుందో ఇది కూడా బాగా తగ్గించాలి. అండ్ జంక్ ఫుడ్, మనకి బయట దొరికే ఫుడ్స్ ఏమైనా ఉంటే అవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. మనకి కామన్గా ఆకలి కోసం తినేటువంటి బిస్కెట్స్, చిప్స్, ఇవన్నీ చాలా వరకు మైదాతో చేసినటువంటి పదార్థాలు కాబట్టి అవి అవాయిడ్ చేస్తుండాలి. గుర్తుంచుకోండి, మీరు ప్లేట్లో తినే ప్లేట్లో సగభాగం కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోండి. ఒక పావంతు మాత్రమే అన్నం కానీ రొటీలు కానీ ఉండేలా చూసుకోండి. ఒక పావంతు పప్పు కానీ లేకపోతే ఇతర ప్రోటీన్స్ ఉపలబ్ధి అయ్యే పదార్థాలు అంటే గుడ్లు కానీ, చేపలు, చికెన్ ఇలాంటివి తీసుకోవచ్చు. దీంతోపాటు తరచుగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అంటే రోజుకి 20-30 నిమిషాలు. చాలామంది అంటుంటారు ఎక్సర్సైజ్ చేయడానికి మాకు టైం లేదండి, మేము చాలా బిజీగా ఉంటాము, ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి టయర్డ్ అయిపోతాము, ఎక్సర్సైజ్ లేదు అంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎక్సర్సైజ్ బదులుగా మీరు తరచుగా చిన్న చిన్న వాటికి దేనికైతే బండి తీస్తారో లేకపోతే ఆఫీస్కి లిఫ్ట్ అది ఎందుకు వాడతారో అలాంటి దగ్గర నడకకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. తరచుగా ఎక్సర్సైజ్ చేస్తూ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. కేవలం మనం మధుమేహం గురించి తెలుసుకున్నట్టయితే, అవగాహన ఉంటేనే మనం మధుమేహాన్ని జయించవచ్చు. సంవత్సరంకి ఒక్కసారైనా అందరూ షుగర్ టెస్ట్ చేసుకోవాలి. నాకు షుగర్ లేదు, మా నాన్నగారికి షుగర్ లేదు, మా పేరెంట్స్లో ఎవరికి షుగర్ లేదు కాబట్టి నాకు షుగర్ రాదు అన్న అపోహ ఉండకూడదు. షుగర్ అనేది ఎవరికైనా ప్రభావితం పడవచ్చు. అందుకోసమనే సంవత్సరంకి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటూ షుగర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఒక ఎండోక్రైనాలజిస్ట్ అంటే షుగర్, హార్మోన్స్ మరియు థైరాయిడ్కి సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి సలహాలు తీసుకోవచ్చు. మనకి తెలిసినటువంటి మధుమేహం చాలా రకాలుగానే ఉంటుంది. కాకపోతే అందులో ముఖ్యంగా 2 రకాలు, ఒకటి Type 1 Diabetes, మరొకటి Type 2 Diabetes. Type 1 Diabetes అంటే సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్, Type 1 Diabetes. దీనికి ఇన్సులిన్ సరైన ట్రీట్మెంట్. ఇంకొక రకం మనకు తరచుగా కనిపించేది, పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ చేసేది Type 2 Diabetes. ఈ Type 2 Diabetes ఏదైతే ఉంటుందో దానికి సాధారణంగా మనం మందులు వాడతాం అంటే టాబ్లెట్స్ వాడతాం. ఇది కాకుండా ప్రెగ్నెంట్స్ కొంతమందికి అంటే గర్భిణీల్లో కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వలన కూడా వాళ్ళకి షుగర్ బారిన పడతారు. దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ జెస్టేషనల్ డయాబెటీస్కి డైట్ చాలా ముఖ్యమైనటువంటిది. అండ్ చాలా వరకు కొంతమందిలో జెస్టేషనల్ డయాబెటీస్కి ఇన్సులిన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మనకి చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ షుగర్కి ఏ రకమైనటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకుంటే ఏ రకమైన నాన్ వెజ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎంత తినచ్చు, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చా లేదా అని అడుగుతుంటారు. అయితే ఫ్రూట్స్ అనేవి మనం ఎందుకు చెప్తాము పేషెంట్స్కి తీసుకోమని, ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరియు ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ ఫైబర్ అంటే పీచు పదార్థం. అండ్ విటమిన్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి పళ్ళు మరియు కాయగూరల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. ఏ రకమైనటువంటి పళ్ళు తీసుకోవాలి అంటే మనం దానిమ్మ తీసుకోవచ్చు, జామకాయ తీసుకోవచ్చు, బత్తాయి, కమల, నారింజ తీసుకోవచ్చు, అలాగే యాపిల్ కూడా తీసుకోవచ్చు, మరియు తర్బూజాగా పిలువబడే మస్క్ మెలన్ కూడా తీసుకోవచ్చు. అండ్ డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్, బొప్పాస్ పండు. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్లో అధిక మోతాదులో షుగర్ ఉండటం వలన
మనం ఆ ఫ్రూట్స్ సాధ్యమైనంత తక్కువ మోతాదులో తీసుకోమంటాం, లేకపోతే కొన్నిసార్లు పూర్తిగా అవాయిడ్ చేయమంటాం. అవి ఏమిటి ఏమిటంటే అరటిపళ్ళు, మామిడి పండు, సపోటా, సీతాఫలం, ద్రాక్షపళ్ళు మరియు ఖర్జూరం. ఫ్రూట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు. గుర్తుపెట్టుకోండి, మనం పళ్ళు ఏమన్నా అధిక మోతాదులో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. అందుకనే మీరు తీసుకునే ఫ్రూట్ సర్వింగ్ అంటే ఒక పండు సైజు సుమారుగా మీ చెయ్యి ముడిస్తే ఎంత సైజులో ఉంటుందో అంత సైజ్ ఫ్రూట్ ఒకసారి తీసుకుంటే మంచిది. మనం భారతదేశంలో చాలామంది అలవాటు ఏంటంటే ఆహారంతో పాటు ఫ్రూట్స్ తీసుకుంటాం. అయితే మనం ఆహారంలో తీసుకునే కార్బోహైడ్రేట్లు మరియు ఆహారంతో పాటు తీసుకునే ఫ్రూట్స్లో ఉండే కార్బోహైడ్రేట్లు తినటం వల్ల తిన్న వెంటనే షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కనుక డాక్టర్స్ చాలామంది సలహా ఏమిస్తారంటే ఆహారంతో పాటు ఫ్రూట్స్ తీసుకోకండి. మీకు ఎప్పుడైతే 11 గంటలకి అంటే ఉదయం 11 గంటలకి టిఫిన్ 8 గంటలకి చేసిన తర్వాత మళ్ళీ 11 గంటలకి ఆకలేసినట్టుగా ఉంటే స్నాక్ టైం అంటాం, మిడ్ మార్నింగ్ స్నాక్ టైం, అందులో మీరు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే సాయంకాలం 4 గంటలకి 5 గంటలకి ఎప్పుడైతే చాలామంది టీతో పాటు బిస్కెట్స్ ఇట్లాంటి తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ టైంలో ఈవినింగ్ స్నాక్ టైం అంటాం, అప్పుడు కూడా ఒక్క మనం ఫ్రూట్ తీసుకోవచ్చు. అయితే ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే మనకి టీవీలలో మరియు అడ్వర్టైజ్మెంట్స్లో ఇవి చాలా మంచివి అని ప్రమోట్ చేస్తారో అది నిజానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా వరకు మనకి కమర్షియల్గా దొరికే ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కలిపి దాన్ని తీయగా చేస్తారు. మరియు మనకి పళ్ళుని ఏవైతే మనం తింటామో అందులో దొరికే ఫైబర్ అది ఉపలబ్ధి అవ్వదు ఫ్రూట్ జ్యూస్ని తాగినట్టయితే. కనుక మనం పేషెంట్లందరికీ కూడాను ఫ్రూట్ జ్యూస్లు అనేవి అవాయిడ్ చేయమంటాం. దానికి బదులుగా ఫ్రూట్స్ మనం నేను లిస్ట్ పెట్టినటువంటి ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ చాలామందికి డౌట్ వస్తుంది, సార్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ తీసుకోవచ్చా అని. క్యారెట్ జ్యూస్ బీట్రూట్ తీసుకున్నా కూడాను మనం ఫ్రూట్ జ్యూస్ తాగినట్టే. ఎందుకంటే అందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ అనేది వెంటనే పెరుగుతుంది, మరియు పీచు పదార్థం లేకపోవడం వల్ల ఆ క్యారెట్ బీట్రూట్లో ఏవైతే మనకి అవసరమైనటువంటి మంచి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫైబర్ లేకపోవడం వల్ల పోతాయన్నమాట. కనుక ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని జ్యూసులను పక్కన పెట్టి హోల్ ఫ్రూట్స్ అంటే పండు మొత్తం ఫైబర్తో పాటు తినేలాగా ప్రయత్నించండి. అలాగే నాన్ వెజ్ ఏ రకమైన నాన్ వెజ్ తీసుకోవాలని కూడా తరచుగా మనకు అడుగుతుంటారు. అంటే రోజుకి ఒక ఎగ్ మనం తీసుకోవచ్చు. ఇంకా పేషెంట్స్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆ ఎగ్లో ఉండే ఎల్లో భాగం తీసుకోవచ్చా లేదా అని కూడా అడుగుతుంటారు. షుగర్ పేషెంట్స్కైనా నార్మల్ వాళ్ళకైనా షుగర్ లేని వాళ్ళకైనా మనం కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది రోజుకి 200 మిల్లీగ్రాములు కంటే ఎక్కువ తీసుకోకూడదు అంటాం. అదే ఒక గుడ్డులో ఉండే ఎల్లో పార్ట్లో అంటే చందమామలో ఉండేది 150 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. కనుక షుగర్ పేషెంట్లు కానివ్వండి, షుగర్ లేని వాళ్ళు కానివ్వండి, రోజుకి ఒక గుడ్డు పూర్తిగా తీసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే మనకి తగిన మోతాదు కన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ గుడ్లు తీసుకోవద్దు అంటాం, కానీ ఒక గుడ్డు మాత్రం తీసుకోవచ్చు. కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ ఆల్రెడీ రక్తంలో ఉన్నట్టయితే వాళ్ళకి డాక్టర్స్ కొన్నిసార్లు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పదార్థాలు పూర్తిగా మానేయమంటారు. కాబట్టి వాళ్ళకి ఇది ఎక్సెప్షన్, వాళ్ళు మాత్రం గుడ్డులో ఉన్నటువంటి ఎల్లో పార్ట్ తీసేయవలసి ఉంటుంది. మరియు ఇంకా వేరే రకమైన నాన్ వెజ్ చికెన్ చేపలు కూడా తీసుకోవచ్చు. చికెన్ చేపలు తీసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చికెన్ చేపలకి ఉండేటువంటి స్కిన్ ఖచ్చితంగా తీసేసి పడేయాలి. మరియు చికెన్ చేపలు తీసుకున్న వారానికి 1-2 సార్లు మాత్రమే తీసుకోవాలి. అంటే గ్రేవీ లేకుండా ఫ్రై చేయకుండా తింటే మంచిది. రెడ్ మీట్ ఏవైతే మటన్ మరియు వేరే రకాల మాంసాలు ఏవైతే రెడ్ మీట్గా పిలువబడతాయో ఇవి చాలా హానికరమైనటువంటి పదార్థాలు. అందులో అధిక శాతంలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఇవి మనం వద్దని చెప్పడం
చేస్తుంటాం. కనుక నేను చెప్పినటువంటి ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ 20-30 నిమిషాలు వ్యాయామం చేస్తూ నెలకి 2-3 సార్లు లేకపోతే 3 నెలలకి 1 సారి హెచ్బిఏ1సి అనే ఖచ్చితమైన షుగర్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ మీ షుగర్ కంట్రోల్ కోసం ఎక్స్పర్ట్ డాక్టర్ అయినటువంటి ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. మనకి షుగర్ పేషెంట్స్ అడుగుతుంటారు, షుగర్ పేషెంట్లు ఏ టెస్టులు చేసుకోవాలి సార్, ఎంత కాలం వ్యవధిలో చేసుకోవాలి? అయితే చూడండి, మనకి షుగర్ పేషెంట్స్కి మనం తరచుగా అడిగే పరీక్షలు ఖాళీ కడుపున షుగర్, టిఫిన్ తిన్న 2 గంటల తర్వాత షుగర్, హెచ్బిఏ1సి అంటే ఇందాక నేను చెప్పడం జరిగింది, 3 నెలల ఖచ్చితమైనటువంటి యావరేజ్ వస్తుంది. ఇంకొకటి కొలెస్ట్రాల్ టెస్ట్, ఇది 6 నెలల నుంచి సంవత్సరంలో ఒకసారి చేసుకోవాలి. అలాగే కిడ్నీ టెస్ట్ క్రియాటినిన్, ఇది కూడా 6 నెలల నుంచి సంవత్సరంలోగా చేసుకోవాలి. మరియు ఈసీజీ అంటే హార్ట్ ఫంక్షన్ తెలిపేటువంటి ఈసీజీ, అండ్ కళ్ళ ఎగ్జామినేషన్, ఎందుకంటే షుగర్ యొక్క ప్రభావం కళ్ళ మీద కూడా ఉండొచ్చు కాబట్టి కళ్ళ ఎగ్జామినేషన్ కంటి డాక్టర్ దగ్గర సంవత్సరానికి 1-2 సార్లు చేసుకోవాలి. అలాగే షుగర్ యొక్క ప్రభావం కిడ్నీ పైన ఉందా లేదా అని తెలుసుకోవటానికి మనం యూరిన్ మైక్రో ఆల్బమిన్ అంటాం. మైక్రో ఆల్బమిన్ అంటే యూరిన్లో ఉండే ప్రోటీన్, ఈ ప్రోటీన్ ఏమైనా ఉందా లేదా, ఒకవేళ ఉంటే అది షుగర్ యొక్క ప్రభావమా కాదా అని తెలుసుకోవటానికి యూరిన్ మైక్రో ఆల్బమిన్, ఇది కూడా సంవత్సరంకి 1-2 సార్లు అంటే 6 నెలలకి లేకపోతే సంవత్సరంకి 1 సారి చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క ఎండోక్రినాలజిస్ట్ లేక షుగర్ స్పెషలిస్ట్ రెగ్యులర్గా పేషెంట్స్కి చేపించుకోమనేటువంటి పరీక్షలు. అలాగే మీ షుగర్ ఎక్కువైనట్టుగా ఉన్నా తక్కువగా ఉన్నా దీనికి ఒక మందులు ఒకటే కారణం కాదు, వ్యాయామం, డైట్ మరియు స్ట్రెస్, ఈ 3 కారణాలే. కాబట్టి షుగర్ ఎందుకు పెరుగుతుంది, హెచ్చు తగ్గులు ఎందుకు వస్తున్నాయి అని ఖచ్చితంగా మీకు డాక్టర్ మాత్రమే చెప్పగలరు. నమస్తే అండి.